కోవాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ సంస్థకి కేంద్రం భారీ భద్రత. 64 మంది కమాండోలతో సిఐఎస్ఎఫ్ కవర్. కోవిడ్ 19 వ్యాక్సిన్ కోవాక్సిన్ తయారు చేస్తున్న హైదరాబాద్లోని భారత్ బయోటెక్ సంస్థకి భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఇకపై హైదరాబాద్ షామీర్పేటలో ఉన్న భారత్ బయోటెక్ ప్లాంట్కు సెంట్రల్ ఇండస్ట్రియల్ అండ్ సెక్యూరిటీ ఫోర్స్ భద్రత కల్పిస్తారు. ఫలితంగా షామీర్పేటలోని జీనోమ్ వ్యాలీలో ఉన్న సంస్థ కార్యాలయాన్ని ప్లాంట్ను పారామిలిటరీ ఫోర్స్కు చెందిన 64 మంది కమాండోలు ఇక మీదట నిరంతరం భద్రతను స్వయంగా పర్యవేక్షిస్తారు. వచ్చే వారం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ప్లాంట్ను తమ అధీనంలోకి తీసుకోనుంది. ఉగ్రవాదుల ముప్పు నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్కి భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. కాగా భారత్లో కోవాక్సిన్, కోవిషీల్డ్ రెండు వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్న సంగతి తెలిసిందే. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని భద్రతా నిపుణుల సమీక్షా సమావేశం తర్వాత భారత్ బయోటెక్ కంపెనీకి భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దేశ వైద్య ఆరోగ్య భద్రతా విషయంలో భారత్ బయోటెక్ ఒక ముఖ్యమైన సంస్థ అని, ఈ సంస్థ ఉగ్రముప్పు ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్లోని భారత్ బయోటెక్ సంస్థకి సిఐఎస్ఎఫ్ భద్రత కల్పించుతుందని హోంశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.